లేదనుకో. ఏది ఎత్తే ఆశిస్తున్నా కింగ. లేదనుకో. ఏది ఎత్తే ఆశిస్తున్నా కింగ. డోర్లు కట్ చేస్తావా? ఇన్ని మూడు డోర్లా? ఎట్లా కొడతారు వాళ్ళు? నీకు ఏ ఉండమంటే డోర్ల దగ్గర పోయి బియ్యాలు అయినారు లేదా? ఏంది చూస్తామని కొండ చూద్దామని బా. ఏ నడు పోయి చూస్తానో వాగిలి బీగాలు వస్తాయా ఏమన్నా? సరే ఎప్పుడు రమ్మన్నావు? ఎప్పుడు రమ్మన్నావు నువ్వు? ఎప్పుడు రమ్మన్నా? 16 తారీఖు రమ్మన్నా. ఎప్పుడు రమ్మన్నా? ఈ రోజే కదా రమ్మండి. ఈ రోజు రమ్మన్నావు కదా, ఎన్ని గంటలు రమ్మన్నావు? నువ్వు ఎప్పుడు వస్తావు? గంట ముందర నన్ను వెయిట్ చేసా నువ్వు? గంట ముందర కానీ ఎప్పుడైనా కానీ ఈసారి పొద్దున సాయంత్రం వచ్చేది పొద్దునే చెప్తాలే. చూడ ఉండు, ఎవరు వస్తే వాళ్ళు వస్తారు, ఇప్పుడు తెలుస్తుంది. ఏందో వస్తున్నారు, ఎవరు వస్తున్నారు? నువ్వు నిన్ను చూసేకే వస్తున్నారు. నిన్ను చూసేకే వస్తున్నారు. ఈ రోజు ఆరామైన ఎవరితో పెడతాడవా? రామాయణం కాదు మహాభారతం. ఈ రోజు ఆరామైన ఎవరితో పెడతాడవా? రామాయణం కాదు మహాభారతం. ఈ రోజు ఎవరితో ఇద్దామా? ఉండు నువ్వే హీరో కాదు. వచ్చినావా? హీరో మాత్రం బిల్డప్ ఇద్దా. నువ్వు హీరోయిన్ కాదు. నేనేమి హీరోయిన్ ఏం కాదు. సోగులు పడే శివాని, నార్మల్ శివాని. అనా రా టీ స్టాల్ కాడే చూడు, అందులో ఇద్దరు కనపడతావు చూడు. ద గ్రీన్ కలర్ ఉంటుంది చూడు బిల్డింగ్. బిల్డింగ్ అది పక్కన ఇది ఎత్తపోయి దొంగ కోళ్ళు పట్టేవాడు కూడా ఉంటాడు చూడు. పక్కన ఇది ఎత్తపోయి దొంగ కోళ్ళు పట్టేవాడు కూడా ఉంటాడు చూడు. అబ్బాయి చూస్తాడు. నాకు రేగిందరికి ఏం అవలాయా? బీగాలు వాళ్ళగొట్టే చూస్తున్నాడు. రా రా ఎదురుంగే చూడు, నువ్వు రెండు అడుగులు ఎత్తు వస్తావు. ఎదురు కనపడతాడు. ఆత్రం ఎక్కువ వైపుకేమో అట్లా చచ్చిపోతాడు. ఆత్రము గాత్రము వస్తే దేకుంగి. ఏ దేకుంగి తెలుస్తా? ఏం దేకుతావో, ఏం దేం దేకినావో ఇప్పటి వరకు? ఏం వెస్ట్ పార్కా? ఎలా పార్క్లే? ఈస్ట్ పార్క్ ఏడుంది? ఏం జోకర్ అయింది ఏమన్నా? నువ్వు పిలిపించింది ఏంది? ఏం చెప్పేది చెప్పు. ఏం పోతా చెప్పన్నా? నవ్వుకునే హ్యాపీగా ఉండు. ఏం నవ్వుకుంటావు ఎందుకు? పుట్ట పుట్ట అవుతుందా? ఎవరో చెప్తాడు అయినా చెప్పునా? ఏడుండేది నువ్వు? నేనా? ఇడరానా అడగాలి కానీ పురుగు ఉన్నట్టుంది. నన్ను అడుగుతాడు ఫస్ట్ చెప్పు. అది నువ్వు ఉండేది చెప్పు. ఎవరికి అవసరం ఉందా ఫస్ట్ ఆడు ఉండేది చెప్పు. మళ్ళీ ఎందుకు అడిగినాడు చెప్పు. ఏడుండేదంటే ఒక చోట కాదు, వాడు నాలుగు ఊర్లు తిరుగుతూ ఉంటాడు, నాలుగు ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడు. పోలీసు ఎవరో తర్వాత తెలుస్తుంది. నువ్వు ఉండేది ఇక్కడ? నువ్వు ఉండేది ఇక్కడ? ఇప్పుడైతే ఇక్కడే. ఇప్పుడు బీగాలు పోలగొట్టి ఎత్తపోలని చూస్తున్నాడు కాబట్టి నాకు తెలిసి రేపు ఈ రోజు ఊరు ఇడ్చొచ్చు. అలా అడిగిన దానికి సమాధానం సరే చెప్పు. నేనంటే చెప్తా సమాధానం? మళ్ళీ మ్యాటర్ చెప్పు. కాదు నేను అడుగుతాలేనా? నువ్వు పొద్దున్నే చాలా సీరియస్ గా ఇంటికాడ గట్టిగా అరిచిన వాయిస్. ఏంటి కడతాడా? కాదు కడతాడా? ఇది కాదు, ఇంకా ఉంది, అప్పుడే అయిపోలేదు. ఏమంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక్కుందామని. నువ్వు జనాలు నువ్వు ఒకటే రా అని చెప్పి అందుకోసమే వచ్చిండేది. జనాలు నువ్వు ఇప్పుడు ఏం పోలీసా లేదా నువ్వు ఏం తోపా, నువ్వేం తురుమా అని అడిగినావు కదా. వాళ్ళ వాళ్ళు ఇంకా పిలుచుకొని రాలే కాబట్టి నువ్వు ఇవన్నీ చేసావో ఏం తప్పు చేసావో నీకు తెలిసిండు. అది పాటికి బాగా గుర్తు పెట్టుకో. నువ్వు అనవసరంగా అనవసరం కాదు, ఏం పని చేస్తావు నువ్వు అని అడిగినా సమాధానం చెప్పి. సర్లే నేను అడుగుతాలే, నేను అడుగుతాలేనా? రమ్య రమ్య ఫోటో రమ్య వాళ్ళ బావ ఆయన. రమ్య వాళ్ళ బావ రెస్పెక్టివ్ రెస్పెక్టివ్ ఇప్పుడు కూడా ఎవరైతే ఆయన నీదే ఎవరైతే మందే ఆయన నీదే విరిచి వచ్చినాడా?
బావ అంటే మళ్ళీ మంది మందే అంది. ఏంది నా ఫోటో? నీ ఫోటోనే, నా ఫోటో అని కాదు, నీ ఫోటోనే ఎట్లొచ్చింది రమ్మయ్య? నా ఫోటో? నీ ఫోటోనే, నా ఫోటో అని కాదు, నీ ఫోటోనే ఎట్లొచ్చింది రమ్మయ్య? రమ్య పర్సన్ ఎట్లొచ్చింది మా మరదల దాంట్లోకి? రమ్య ఎవరు, ఎవరు మాట్లాడుతున్నారు? రమ్యకి తెలీదు, నేను నీ ఫోటో తెచ్చినానని చూపిల్లా నీ ఫోటో. ఫోటోలేని దీద్దులేనా అది భయంకరంగా ఉంది. అప్పుడు చూసిన దానికే నాకు ఇంకా ఇప్పటికీ వాంతి కాదు. నువ్వేలే కానీ అసలు రమ్య ఊరు ఇంటికి అర్థం కాదు. ఫోటో ఎట్లొస్తుంది వాడినాయి అనుకో ఎట్లు? ఏ లోపల ఆటగాళ్ళు ఆడద్దు. రమ్య ఎవరో తెలియంది, రమ్య మా మరదల దాంట్లోకి పర్సులేకి ఎట్లొస్తుంది ఫోటో? నాకు అది ఒక్కటి సమాధానం చెప్పు. నీకేమన్నా నా గురించి తెలీదు. నేను రమ్య కోసము కొన్ని కంపెనీలు, కొన్ని ఇండస్ట్రీస్ వదిలేసి వచ్చాను. ఇండస్ట్రీస్ అంటే ఏందనుకున్నావు నువ్వు? ఇట్లా ఇండస్ట్రీస్ కి బీగాలు బాల్ కొట్టి ఎత్తపోయేదనుకుంటా? ఇండస్ట్రీస్ కి బీగాలు బాల్ కొట్టి ఎత్తపోయేదనుకుంటా? ఇండస్ట్రీస్ అంటే నీకు తెలుసా? మళ్ళీ మూసుకో. సౌత్ ఆఫ్రికాలో దగ్గర నా దగ్గర లక్ష మంది వర్క్ చేస్తారు, ఓన్లీ రమ్య కోసం మాత్రమే ఉన్నాయిడ. వచ్చిందో నువ్వు మంచిగా చెప్పినా ఉంటే వదిలేసా. ఏం పర్వాలే, లేదు పొర్రపాటున నేను మా మరదలను పిలుచుకొచ్చి అడిగినా అనుకో భూస్థాపితి. ఎందుకంటే బయట బయట ఇష్యూ కాకూడదు అనే ఉద్దేశంతో అడుగుతున్నా. నా పేరు శివ. శివ ఏం పని చేస్తావు? పనే పాడ అంటే ఈయన ఫోటో? ఈయన ఫోటో కూడా ఉంటుంది కదా? ఏడా నీది? నాది ఫోటో. ఈయన ఫోటో కూడా ఉంటుంది కదా? ఏడా నీది? నాది ఫోటో ఉంది, దాన్ని నేను సమాధానం చెప్పుకుని ఎందుకు ఉందనేది మళ్ళీ చెప్పు. ఏం చెప్పు? ఫోటో ఉంటుంది కదా? ఫోటో ఉందిలే కానీ బర్త్డే రోజు మంచి పనులు చేసినా అని నా ఫోటో కాలనీలో పంచినారన్నా అని చెప్పిన ఆల్రెడీ నేను. ఉండు ఫోన్ పెట్టే చెప్పిన దానికి రెస్పాన్సిబిలిటీ ఉందా? దీంట్లో ఇంకా ఏమేమి ఉందో మొత్తం డేటా ఎంత ఉందో చూస్తా. దీంట్లో ఇంకా ఏమేమి ఉందో నేను కూడా దాంట్లో చూడలేనా? అన్ని వీడియోలు ఉంటాయి, బ్లాగ్స్ చెప్పు ఇవన్నీ. దీని మళ్ళీ ఇన్ఫర్మేషన్ చూడద్దు. నేను కాలంటే ఎక్కిస్తాడు చూడు. నీకు మంచి చూడద్దు. నేను కాలంటే ఎక్కిస్తాడు చూడు. నీకు మంచి అడుగుతున్నా. తెలీదు. నేను కూడా బర్త్డే పంచాను. యా బర్త్డేకి? బర్త్డేకి ఫోటోలు పంచుతారు. ఏం పని నువ్వు చేసేది? నువ్వేమన్నా పెద్ద ఎమ్మెల్యేవే, ఎంపీవే, లేకపోతే ఏమన్నా సెలబ్రిటీవే? శివాని. శివాని దొంగ కోళ్ళు పట్టేవని మాదిరి ఉన్నావు నీవు? శివాని. శివాని దొంగ కోళ్ళు పట్టేవని మాదిరి ఉన్నావు నీవు? నీ ఫోటోలు ఎవరు తీసుకుంటారా? ఫస్ట్ చెప్పు, పడతాయి చూడు. ఫోటో ఎట్లా వచ్చింది చెప్పు. తమాజ్ చేస్తున్నావా? నేనే క్లారిటీ సమాధానం ఎందుకు అయిపోతుంది? ఫోటో కాలు కొట్టానుకో మొత్తం వెహికల్స్ అన్ని దిగుతాయి తెలుసా? దానికి ఎందుకు అన్ని వెహికల్స్? ఫోటో పెట్టలేదు. పెట్టారు? నాకు అసలు ఫోన్లో కాదురా పెట్టిండేది. డైరెక్ట్ గా పాస్పోర్ట్ ఉంది. కలర్ ఫోటో ఇక్కడ చూడు. నా ఫోటో వెనకాల ఫ్రెండ్షిప్ అని రాసింది, ఈ దాని వెనకాల లవ్ సింబల్ వేసింది. అది ఆయన డౌట్ ఏందనేది. రమ్యకి 12 కోట్లు ఆస్తి ఉందని చెప్పేసి కన్ను వేసిన గుడ్లు పీకి కాకలికి గద్దలు కేస్తా. నేను ఆరనుకోండి. నువ్వు కాకలికి గద్దలు కేస్తా. నేను ఆరనుకోండి. నువ్వు ఏ నీకన్నీ తెలుసు, ఫస్ట్ చెప్పు. నీ ఫోటో ఎందుకు వచ్చింది అది మాత్రమే నాకు సమాధానం చెప్పు. నిన్ను వదిలేసా. లేదు ఇది ఇట్లే జరగాలనుకున్నావు అనుకో, నీకు ఎట్లుంటది అంటే పీస్ కూడా దొరకదు. నీకు పీస్ కూడా ఏంటి దొరకదు? పీస్ ఏంటి దొరకదు? రికార్డ్ అంతా బయటకు తీసిన ఆల్రెడీ. మీ వాళ్ళు వచ్చినారు కదా, వాళ్ళని వీళ్ళని పిలిపిస్తే ఎత్తుకుపోతారు. ఎత్తపోయేది కూడా అవసరం లేదు. చంపి నేనేంటి పాపం తట్టుకు. మంచిగా చెప్పు. కాదు ఫోటో పెట్టిన నేను అసలు ఫోటో నాది కాదు, వేరే ఉన్నాడు. నేను చూసిన ఫోటో నాకు తెలీదా? వేరే ఉంటారులేనాటే ఎంతైనా ఒకటే కావచ్చు. మళ్ళా 3 అడుగులని అర్ధడుగు చేస్తాను నేను. నా ఫోటో వాడు కాదు, నేను వేరే వాడు. వేరే హలో బ్రదర్.
గానకరాలు ఎవరాలు చేసావు అనుకో, నువ్వు సరిగ్గా ఏం ఎట్లుందా పని నువ్వు నీకే అలాంటి తీస్తా ఏమి ఎవరో ఏమన్నా బావా బావకి ఏంది బావా బొంగుల పోసారం బావ ఎవరు పోవా బావా బావకి ఏంది బావా బొంగుల పోసారం బావ ఎవరు పోవా రమ్య నీకు తెలుదా ఏం అంత గెట్టిగర్స్తున్నావు నేను కూడా చూడక ఛానల్ అయింది. ఒకసారి ఫోన్ చేసి మీ వాళ్ళని ఐచర్ ఆడబెట్టి మనుషులు నోట కాళ్ళు చేతులు కట్టేస్తా ఉండడం అవసరం లే, పవర్ చూపిస్తా అన్నాడు కదా మళ్ళీ చెప్పినా నేనేదో చెప్పినా మంచి చెప్తున్నా నేను దాటి పోయినావు అనుకో కాళ్ళు కట్టేస్తా. ఫోన్ చేసి వాళ్ళని పిలిపిన నువ్వు పవర్ చూపిస్తా అంటే కదా హైట్ తప్పని లేదు కదా ఎక్కువ మంది వద్దు 15 మంది చాలు. మర్యాద బాగా చెప్తున్నాను, ఇది ఫ్యామిలీకి సంబంధించి రమ్యాన మర్యాదలు. చూడు ఆయన చదువు ఎట్లా చదివినాడు తెలుసా, నా ఎడ్యుకేషన్ కి నాకుండే గోల్డ్ మెడల్స్ కి నాకు వచ్చిన అవార్డ్స్ కి నాకు ఉన్నతమైన అవార్డులు వచ్చినాయి చదివి ఎడ్యుకేషన్. సీరియస్ మళ్ళా నీ లెక్క పాపర్ కాడ అనుకుంటువే, సీరియస్ మళ్ళా నీ లెక్క పాపర్ కాడ అనుకుంటువే. ఇక్కడ ఇక్కడ నన్ను చూసి మాట్లాడు, నా ఎడ్యుకేషన్ లో నీకు ఎంట్రీ ఉంటుంది చూడు చిటికనేలకి, ఆ ఎంట్రీకి కూడా తరం కావు. ఏమంటే బయట ఇష్యూ కాకూడదు అని ఉంటే లేపేసి నాగన్న క్లియర్ అయితే లేపేసి నాగన్న క్లియర్ అయితే తెలుసా లేవాల ఫోన్ రమ్య బావు కాందే రమ్య సౌత్ ఆఫ్రికాలో పోకోకుండా ఇంటర్ లో గోల్డ్ మెడల్ 9th క్లాస్ గోల్డ్ మెడల్ గురించి చెప్తే వానికి ఏంది అర్థమైతే ఒకటో తరగతి పప్పుల పొడి స్కూల్ కి పప్పులు తినేకపోయినా కూడా వీడేం తెలుస్తుంది నీకు ఎడ్యుకేషన్. పప్పుల పొడి స్కూల్ కి పప్పులు తినేకపోయినా కూడా వీడేం తెలుస్తుంది నీకు ఎడ్యుకేషన్. కన్నాలు వేస్తా అంటే మళ్ళీ జీతాలు నీ ఊర్లోనే డ్రైవర్ తో కొడతారు మాట్లాడుతుంట 9 మంది రమ్మన్న చాలు మనిద్దరికి సంబంధించిన మ్యాటర్ నాతో మాత్రమే మాట్లాడు నా పాత్ర కూడా లేదు. అదంటే బర్త్డే రోజు మంచి పనులు చేసినా అని పిల్లలు పంచినారంట నాకేం తెలుసు, నువ్వు కూడా మంచి నా ఫోటో కూడా పంపిస్తావు లేదంటే నీ ఫోటో పంచేక నువ్వేం ఏం పని చేసావు దొంగ దొంగ కోళ్ళు పట్టేవాడాడు ఫోటో ఫోన్ లో కాదు పంపించిండది పాస్పోర్టు పాస్పోర్టు కాదు ఇక్కడ గేర్ లో ఉన్నాడు కాబట్టి నాకు తెలుసు క్యారెక్టర్ ఏందనేది. గేర్ లో మీ గేర్ లో ఉన్నాడా? గేర్ లో ఉన్నాడు భయ్య వచ్చి కనుక్కో రమ్య వాళ్ళ ఎవరు కనుక్కో ఫస్ట్ నమాజ్ చేయొద్దు అంత అత్యుత్తమ నాకు బీబీ తప్పి సంపదంగా ఒకటేసారి తలకాయ పగలదంతా నేను నా బీబీ తప్పి సంపదంగా ఒకటేసారి తలకాయ పగలదంతా నేను.
అరే తుప్పా చదవా వరకు తీసుకోవద్దు కాదు నువ్వు తెచ్చుకోవద్దు ఏ లోఫ్రా నువ్వు ప్రశ్న అంత కారణం నువ్వు అన్ని దాంట్లో ఇరికిద్దా నీకెందుకు నువ్వు ఇరికిచ్చేసే ఫోటో ఫోన్ చేయడం ఇంత చెప్పిన ఫోన్ చేయద్దు పెద్ద పెద్ద రగలు అయితే నువ్వు ఉంటేనే రగడయ్యే వరకు నువ్వు ఉంటేనే కదా నువ్వు ఉంటేనే కదా కూడా ఒక్కటే ఏమరా రమ్యాలు బావంటే నీకేమి తీసుకో ఏమరా రా ఎత్తుతావు నిర్మల్ కుమార్ వెహికల్ వెహికల్ వస్తుంది మరసారని చెప్తానా ఏదైనా మాట్లాడుకుందాం ఫోన్ హలో రాణి రాయత్తిరావు నువ్వు మాట్లాడుకోలేవా కాంప్రమైజ్ చేసుకోలేవా నువ్వు స్టోరీ వెళ్ళలేవా బర్త్డే నేను ఫోటోలు పంచిచ్చిన మళ్ళా ఆయన నమ్మినాడా మంచి చెప్పట్లా చెప్పు చేతులు కట్టుకుని నన్ను డిమాండ్ చేస్తా తప్పు తప్పు చేసిండే నువ్వు డిమాండ్ నన్ను చేస్తావు వాడు నీట్ చెప్పలేదు అమ్మాళ్ళు కొడతారు మొరటోళ్ళు ఫైబర్ స్టిక్ తెప్పిస్తున్నాను నోట్లే గులాబ్ జాములు వస్తాయి నీకు కొడితే ఏంది నోట్లే గులాబ్ జాములు వస్తాయి నీకు కొడితే ఏంది ఫైబర్ స్టిక్ ఎట్లు పడితే అప్పుడు తెలుస్తుంది ఏంది నేను కాదు నువ్వు చెప్పుకో అనా ఎందుకు ఫోటో వచ్చిందో నేను కనుక్కొని చెప్తాను అని చెప్పు వాళ్ళేనా ఎక్కడుంది వెహికల్ ఎక్కడుంది ఎంట్రెన్స్ లోనా కాదు ఎక్కడ ఉందని చెప్పు కాదు ఒక 20 మెంబర్స్ మాత్రమే రండి వాళ్ళు బయట వాళ్ళు పిలిపించాను చూడు వాళ్ళెందుకు లేనా వాళ్ళు ఇంకా డేంజరు వాళ్ళెందుకు లేనా వాళ్ళు ఇంకా డేంజరు అటెంప్ట్ వాళ్ళు వేరే ఊరు వాళ్ళు పిలిపించినది మా చేతులు కట్టుకొని ఏదో చెప్పు ఫోటో ఎందుకు పంచినారని నా ఫోటోలు ప్రింట్ చేయించుకున్నా పిల్లలు కొనుక్కోవడం ఫోటో కూడా పోతుంది లాటర్లు అని చెప్పు కాదు అది అర్థమైంది కరెంటు కట్టిన తీవ్రవాదం కూడా పిలిపించిన సెంచల్గూడి నుంచి మన్నేరు డబ్బులు పెట్టి కరెంటు కట్టిన తీవ్రవాదం కూడా పిలిపించిన సెంచల్గూడి నుంచి మన్నేరు డబ్బులు పెట్టి $60,00,000 డబ్బులు పెట్టి వాళ్ళు రిలీజ్ చేయించినాను బెయిల్ మీద బయటికి తీసుకొని వచ్చిన వాళ్ళు వస్తారు కర్రుడు కట్టిన తీవ్రవాదులు అంటే ఎట్లుంటారో నువ్వు చూద్దు ఇప్పుడు ఏమనుకుంటున్నావు కర్రుడు కట్టిన తీవ్రవాదులు నువ్వు చూడాలి ఇప్పుడు కర్రుడు కట్టిన తీవ్రవాదులు నువ్వు చూడాలి ఇప్పుడు బాబా ఆస్తి ఆ బాబు పేరు మీద చాలా ఉంది వాళ్ళు బావా ఆస్తి కోసం కన్ను చేసినారు దొంగనా కొడుకులు అని డౌట్ వస్తుంది నేను దొంగనా కొడుకు కాదు కదా ఎస్కేపోయిందా నీ లెక్క నేను ఏడాడ్సల్లో ఏడ తగ్గల్లో తెలిసిన వాడే నోడే చెప్పు అన్నా ఏదో చెప్పు ఏదో చెప్తాను ఫోటో గురించి నువ్వు రాలే చెప్పు మోకాల మీద కూర్చోమన్నా కదా మోకాల మీద కూర్చోని చెప్పాలి నాకు వద్దులే నా పైల్స్ బాత్రూమ్ కూడా పోవడం రోగాలు ఉన్నాయి నువ్వు నీ నీ ఫోటో ఎట్లా పోయిందిరా స్వామి చెప్పు ఆ ఫోటో ఎట్లా పోయింది కాదు కరెక్ట్ చెప్పినావు అనుకో చెప్పేది బయలుదేరినాడు వచ్చినారనుకో పీస్ 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 ఇన్నవైపు కరుడు కట్టిన తీవ్రవాదులు అంటే సినిమాల్లో కంటే అంతకు మించి తీవ్రవాదాలు సినిమాల్లో అది లైవ్ వేరే లైవ్ కరుడు కట్టిన దొంగలు దొంగ దొంగతనాలకు అయితే వీళ్ళకి బాగా తెలుసు బందిపోటు దొంగలు అయితే పరిచయం ఉంది మళ్ళా చెప్పు నేను లాటరీ పెట్టుకుంటు నా షాపు లాటరీ పెట్టుకుంటే లాటరీ తీసి పిల్లలు ఇచ్చినాం లాటరీలో నీ ఫోటోలు పెట్టినావు కదా ఫోటోలు షీట్ వస్తుంది చూడ లాటరీ షీట్ దాంట్లో మీ ఫోటోల షీట్ కి అతికిచ్చినారు మామూలు జోకర్ పెడతారు కదా లాటరీకి ఆ జోకర్ కంటే వీడు బాగుంటాడు అని చెప్పి బ్రోకర్ అని పెట్టి కొత్తది రిలీజ్ చేసినారు ఫోటో కొద్దిగా ఫేమస్ అయింది అట్లా ఏమైనా పోయింటే ఏమైనా పోయి ఉండొచ్చు నీది ఫేమస్ అయిందా నా ఫేస్ కామెడీగా ఉంటుంది అట్లా కామెడీకి ఏమి ఉన్నావు కానీ నమ్మబిద్ది కాలరా
నువ్వు అడిగినా కూడా ఆ ఫోటోలో ఉన్నంతో అసలు మాట్లాడద్దు, అట్లా ఫోటోలో ఉన్నంత అసలు పట్టించుకోద్దు, వాడో పెద్ద చిల్లరగాడని చెప్పేసి ఫోటోలో ఉన్నంత అసలు పట్టించుకోద్దు, వాడో పెద్ద చిల్లరగాడని చెప్పేసి ఈ నెంబర్ ఇంట్రాగేషన్ పంపిస్తా, ఒకవేళ కాల్స్ ఏమన్నా లేకపోతే వదిలేస్తా, లేదంటే ఒక సెకండ్ ఉండు వస్తే చంపేస్తారు మళ్ళాను వద్దని చెప్పన వచ్చింది వచ్చిందానికన్నా రెండేట్లని వద్దా బాబాయ్ వద్దులే వద్దులే ఉండమని ఉండమని నేనే వస్తున్నాలే కార్లో వస్తాను. లేదు 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 ఏదో లాటరీ సిస్టమ్ అంట, అది ఒకసారి ఎంక్వైరీ చేసి మళ్ళీ తర్వాత మనం కలిసి చూద్దాం. పంపించినావా? ఏ వద్దని చెప్పు ఆగమని బాగా రాలే. బద్రీనాథ్ ఫోన్ చేయి, వెంటనే ఏదో ఒప్పుకున్నాడు చూద్దాం, అప్పుడే అయిపోదు కదా. ఒక ఇద్దరన్నా రమ్మన్నా టీ తాపిద్దామా, టీ తాపిద్దామా. కనుక్కొని నువ్వు ఇట్లా యాక్టింగ్ చేయొద్దు, చూస్తాడు ఆయన అన్ని కాదు బయట పెట్టే నువ్వు అన్ని చేస్తా కనుక్కోలేరేమో అనుకుంటున్నావు. నువ్వు నువ్వు నటిస్తున్నావు, నేను సైకాలజిస్ట్ చదివిన నీ యాక్టివేటెస్ కింద యాగాలజీనా సైకాలజిస్ట్ అమెరికాలో అది అమెరికాలో అది చూస్తే యుఎస్ఏ తెలుసా, బీటెక్ యునైటెడ్ కింగ్డమ్ అంత పెద్దదోరా, బీటెక్ ఆస్ట్రేలియా వీడియోస్ దీనికి చెప్పే అవసరం ఏమీ లేదు కానీ అన్ని కంట్రీలు తెలుసు వానికి, కంట్రీలు చూసే ప్యాడ్ కంప్లీట్ వీడియో చూస్తాడు, వీడియో చూస్తాడా ఫారిన్ కంట్రీస్ గో ఏం పేరు పేరు షిఫ్ట్ కదా మరుగుజ్జన్న మళ్ళీ దానికి మళ్ళీ పేరు ఏమన్నా ఇక్కనా కొడక చేస్తాను గుజ్జన్ ఏందో చెప్తా అన్నకి ఆయన కూల్ డ్రింక్ తాపిస్తా ఉంటున్నాడు. నీదే నువ్వు ఏంది చేయలేదని తెలిసింది అనుకో, నేను ఇల్లు హౌసే కట్టేస్తా డూప్లెక్స్ హౌస్ నీకు తెలిసింది అనుకో, ఏమైనా చేసావనుకో అదే హౌస్ లో కింద బూట్ చేస్తా సెల్లార్లో, అదే హౌస్ లో కింద బూట్ చేస్తా సెల్లార్లో. చెప్తున్నా గో వచ్చే వల్ల ఆపినాను, వచ్చింటే నీకు అందరికి టీలు కాఫీలు అని ఇప్పిస్తా అంటాడు. ఎంత ఉంది పొరపాటున వీని కోసం వచ్చినామంటే నవ్వేది కాదు, నాకు మర్యాద పోతుంది. ఇదిగో నీ మొబైల్ తీసుకెళ్తున్నాను, ఇన్ఫర్మేషన్ అంతే అంటే వన్ డే నీకేమన్నా నచ్చితే ఎక్కించుకుందా, ఇంతకంటే మంచిది తీసిస్తా. దాంట్లో అన్ని వీడియోలో ఫోన్ చేస్తున్నారు వాళ్ళు, మళ్ళీ వచ్చిన వచ్చారు సంథింగ్ మీరు తీసుకోండి మాట్లాడొస్తాను, ఒక మరణాన్ని మనం చూడకూడదు. మీరు పోండి నేను మొబైల్ ఎక్కడా పోదు, ఏంది దాంట్లో నీకు ఇప్పుడు అంత అర్జెంట్ ఏం తీసుకొస్తున్నాడు అమ్ముకుంటాడా ఆయన నీకు ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్తాడేదన్నా నీకు అర్థమైతే ఏడాడి చదువుకున్నాడు ఆయనకి ఎన్ని గోల్డ్ మెడల్ వచ్చినాయి, 16 గోల్డ్ మెడల్ వచ్చినాయి. నేను వాళ్ళ జనాలు రాకోకుండా ఓడ ఎట్లా పోయిందంటే అవా నేను ఇష్టపడుతుందని పెట్టుకుంది ముత్తిక్కకుండా మనసులో పెట్టుకుందంటే నీకు ఆడేస్తాను కదా, అందుకే చెప్తాను చిల్లర్నా కొడుకు అని చెప్పేయండి ఆ ఫోటో తీసేస్తాదని. చెప్తాను చిల్లర్నా కొడుకు అని చెప్పేయండి ఆ ఫోటో తీసేస్తాదని. ఏమేమి తెలుసు నువ్వు ఏం తెలుసు మా కోట్లు 12 కోట్లు నేను ఆరే అనుకుంటే ఏను మళ్ళీ మీరు జ్యూస్తో కూల్ డ్రింక్స్ అట్టను 1 రూపాయలు లేదురా బొచ్చు పోసిన ఎట్లెప్పుతావాడు కూల్ డ్రింక్స్ అట్టను 1 రూపాయి లేదురా బొచ్చు పోసిన ఎట్లెప్పుతావా ఆడాడితేనే గుసిపెట్టి వాళ్ళు వసూలు చెప్తారు నీకు నీకు పెడతాను.
తీసుకుంటా ఉంటే